జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో తైక్వాండో అకాడమీ ఏపీ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి పథకాలు సాధించారని అకాడమీ జనరల్ సెక్రటరీ పి చైతన్య మాస్టర్ తెలిపారు. తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లక్నోలోని కేడి సింగ్ బాబు ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుండి 50 మంది పాల్గొనగా గుంటూరు క్రీడాకారులు 18 మంది పథకాలు కైవసం చేసుకున్నారని చెప్పారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. అకాడమీకి అండగా ఉంటున్న రోసయ్యకు చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చైతన్య కుమార్. తేకండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అప్లైట్ చేయబడింది. నేను ఆంధ్రప్రదేశ్ తేకండో అసోసియేషన్ సెక్రటరీని, టీఎఫ్ఐ టెక్నికల్ అడ్వైజర్ని, అలాగే టీఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఇటీవల లక్నోలో జరిగిన 39th నేషనల్ తేకండో ఛాంపియన్షిప్లో కేడి సింగ్ బాబు స్టేడియంలో జరిగింది. అది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలక్షన్ జరిగినాయి. వాటిలో మొత్తం 50 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ కేటగిరీలో ముయి అండ్ ఖెరోగి కాంపిటీషన్ జరిగింది. వాటిలో మన గుంటూరు నుంచి 18 మంది పార్టిసిపేట్ చేశారు. గుంటూరు నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 3 గోల్డ్ మెడలు, అలాగే 6 సిల్వర్ మెడలు, అలాగే 8 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. తక్మా వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన కిలారి వెంకట రోసయ్య గారు చేర్చే మా టీజేపీఎస్ కాలేజీలో ఈ యొక్క సన్మానం జరిగింది. ఈ చిన్నారులందరికీ కూడా ఆయన సన్మానించి తన వంతుగా ఎటువంటి సహాయ సహకారాలైనా సరే అందిస్తానని ఆయన తెలిపారు. ఇదివరకు క్రితంలో కూడా 15-20 సంవత్సరాలు పెట్టి మాకు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్గా నిలబడి ఆయన అందించారు. అలాగే ఇక ముందు కూడా చేస్తామని వాగ్దానం చేశారు. ఆయన యొక్క సహృదయాన్ని కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ మేము త్వరలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నాము. దానికి కూడా అందరూ కూడా హాజరయ్యి వారి వారి శక్తియుక్తులను ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చైతన్య గారు గేమ్స్లో పార్టిసిపేట్ చేసి తైక్వాండో పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అభినందనలు. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ఫిట్నెస్ ప్రోగ్రాము పంపిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజుల్లో మన స్పోర్ట్స్లో ఎక్కడ చూసినా కూడా గేమ్ స్పిరిట్ అనేది లేకుండా ఇవాళ ప్లీజ్ ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ అనేది కూడా చేసిన తర్వాత గుంటూరు టీఆర్ స్టేడియం బ్రహ్మాండంగా వైభవంతో వినిపోయింది. ఎన్నో నేషనల్ గేమ్స్ ఆడి ఇక్కడ గుంటూరులో వాలీబాల్ నేషనల్స్ 83 ఆడారు. ఆ తర్వాత వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా గుంటూరులో జరిగింది. మరి పెద్ద పెద్ద అథ్లెటిక్స్ పీటీ ఉషా కానివ్వండి, పెద్ద నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, లేకపోతే వాలీబాల్ కానివ్వండి, బాస్కెట్బాల్ నేషనల్స్ కానీ చాలా నేషనల్స్ జరిగిన ప్రదర్శన టీఆర్ స్టేడియం. ఈరోజు చాలా మంది మర్చిపోతా ఉన్నారు గుంటూరులో, ఎందుకంటే టీఆర్ స్టేడియం ఉన్న ప్రాముఖ్యత ఈ రోజు దాన్ని మూలపడేసి ఒక పొలిటికల్ ఐడియా ఎలాగో క్రియేట్ చేస్తున్నారు. మేమైతే ఒలింపిక్ అసోసియేషన్ అందరం కూడా అవుతే భావించాం. మళ్ళీ పూర్వం నిరోధించడానికి టీఆర్ స్టేడియం మళ్ళీ మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్తాం. కలెక్టర్ గారు కూడా డెవలప్మెంట్ కమిటీ వేసి అన్ని గేమ్స్ కింద తీసుకోవాలని చెప్పతో మేము రాబోయే రోజుల్లో టీఆర్ స్టేడియం డెవలప్ చేయాలనుకుంటాము. కానీ మేము కూడా అందరూ కూడా అది టైక్వాండో కానీ లేకపోతే అన్ని గేమ్స్ కూడా మేమందరం కూడా అక్కడ స్పేస్ తీసుకొని టీఆర్ స్టేడియం ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఆరోగ్యంతో పాటు టైక్వాండో అంటే మీకు ఆత్మరక్షణగా ఉండటానికి, అదేవిధంగా మీలో ఒక కమిట్మెంట్ అంటే ఒక మీ రోజువారీ కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీరు రెగ్యులర్గా వాళ్ళకి మంచి వాలీబాల్ ప్లేయర్ నేషనల్లో కూడా వాలీబాల్ గేమ్ ఆడారు. ఇంట్రెస్ట్ చూపిస్తే మా స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా సరే స్పోర్ట్స్ వాళ్ళు కాబట్టి చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. అలాగే మనకి ప్రభుత్వ పరంగా కూడా సారు సహాయంతో కొంచెం ఫాలో చేసుకుంటానికి ముందుకెళ్ళడానికి బాగా మనకి ప్రస్తుతానికి అవకాశం ఉంటుంది స్పోర్ట్స్ లో కాబట్టి వీటన్నిటిని వారికి తర్వాత నివేదిస్తాము. ఇప్పుడు మీ అందరిని ఆశీర్వదిస్తూ సార్ మాట్లాడతారు. ఒకసారి అందరు క్లాప్ చేయండి. గోల్డ్ మెడల్
క్యాప్షన్ గోల్డ్ మెడల్. Thank you.